Hi friends హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్ట్అప్ అనమాట మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అటువంటి వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో సుమారు రెండు వందల అరవైకి పైగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది కొత్తగా బిజినెస్ అనుకున్న వారు ఆ వీడియోస్ కూడా చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఏ బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది సో బిజినెస్ చేయడం చేయకపోవడం అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్ బట్ ఒకసారి అవి కూడా చూస్తే మీకు అవగాహన వస్తుంది అనమాట సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చి గ్రౌండ్నట్ పీనట్ అంటే వేరుశనగలు సో వేరుశనగలు మనం రైతుల దగ్గర డైరెక్ట్గా కొని దాన్ని ప్రాసెసింగ్ చేసి నార్మల్గా వేరుశన ఇప్పుడు వేరుశనకాయ వేరుశనకాయల నుంచి వేరు శనగలను వేరు చేయడం అన్నమాట సో ఇది చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇది రైతుల దగ్గర ఎంత పడుతుందంటే వంద కేజీలు రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి మూడు వేల రెండు వందల రూపాయల దాకా దొరుకుతుంది ఫ్రెండ్స్ నేను చెప్పేది ఈరోజు రేట్ ఈరోజు మండి రేట్ చెప్తున్నాను ఫ్రెండ్స్ సో ఇది పెరగచ్చు తగ్గొచ్చు ఎందుకంటే ఒక్కొక్క జిల్లాకి రేట్లు మారుద్ది ఒక్కొక్క రాష్ట్రం మార్కెట్లోనూ రేట్లు మారుద్ది నెక్స్ట్ ఒకసారి ఒకేసారి ఎక్కువ మంది రైతులు ఎక్కువ తెచ్చినప్పుడు మార్కెట్కి ఏమవుద్ది అంటే రేటు పడిపోద్ది తక్కువ వచ్చినప్పుడు ఏమో రేటు పెరుగుద్ది ఇదే మీరు లెక్క చేసుకోవాలన్నమాట సో నేను చెప్పానని అదే రేట్ పట్టుకోవాల్సిన పనిలా కొద్దిగా తగ్గొచ్చు పెరగచ్చు అంతే అంత పెద్ద మొత్తంలో మార్జిన్ అయితే ఉండకపోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇది ఈ మిషన్ ఎంత ఉందంటే జస్ట్ మనం చాలా ఈజీ దీనికి ఆపరేటింగ్కి ఎవరు అవసరం లేదు ఈ మిషన్ ఒకవైపు మనం వేరుశెనకాయలు క్లీన్ చేసి అంటే మట్టి లేకుండా క్లీ శుభ్ర శుభ్రం చేసి వేరుశనకాయకులు దాంట్లో వేసామంటే చాలు ఆటోమేటిక్గా ఆ విత్తనం అనేది ఇదో ఈ విధంగా ఒక ఒకవైపు జస్ట్ చాలా ఈజీ ప్రాసెస్ ఇది సో ఫ్రెండ్స్ మీకు ప్రాఫిట్ అనేది ఎంత ఉంటుంది అంటే మీకు చూసుకుంటే మీకు అప్రాక్సిమేట్లీ ఒక కేజీ మీద ముప్పై రూపాయలు ఉండొచ్చు ఎందుకంటే ఈ ఎలక్ట్రిసిటీ లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ లేబర్ మొత్తం మీ మీరు ఏదైనా ఒక షటర్ టైప్లో తీసుకుంటే ఆ ప్లేస్కి బాడగా ఇవన్నీ పోను కూడా మీకు పర్ కేజీ థర్టీ రూపీస్ అయితే ఎక్కడికి పోదు ఫ్రెండ్స్ అదే ఎక్కువ మొత్తంలో చేసినప్పుడు ఇంకా ఎక్కువ మిగులుతుందన్నమాట సో మిషన్ రేట్ ఎంత ఉందో ఎంత ఉంటుందని మీరు అడిగితే నలభై నలభై వేల రూపాయల నుంచి నాలుగున్నర లక్ష ఐదు లక్షల దాకా ఉంది ఫ్రెండ్స్ ఇంతకన్నా ఎక్కువ ఉంది అది మనకు అవసరం లేదు అనుకుంటున్నా సో ఈ ఎందుకు నలభై వేల నుంచి నాలుగు లక్షల దాకా చెప్తున్నాను అంటే దాని అవుట్పుట్ అంటే ఇప్పుడు వేరుశనగ దాంట్లో వేస్తే ఎంత అవుట్పుట్ ఇస్తుందో ప్రాసెసింగ్ చేసి సో ఆ అవుట్పుట్ని బట్టి రేట్ అనేది ఉంటుంది నలభై వేలు అంటే తక్కువ కేజీలు ఇస్తుంది అనమాట సో అలా ఇప్పుడు వంద కేజీలు గంటకి అంటే అది కాస్త ఎక్కువ ఉంటుంది సో ఆ విధంగా మనకి రేట్ అనేది ఉంటుంది సో మీరు ఎక్కడ కొనాలంటే ఇండియా మార్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోండి ఇండియా మార్ట్ వెబ్లో వెబ్సైట్లోకి వెళ్ళిపోయి పీనట్ షెల్ పీలింగ్ మిషన్ అని టైప్ చేయండి టైప్ చేస్తే ఆటోమేటిక్ మీకు చాలా డిజైన్స్ వస్తాయి రేట్లు కూడా చాలా వస్తాయి అన్నమాట సో దాన్ని లేకపోతే గ్రౌండ్ నట్ డికార్టిగేటర్ అని మిషన్ అని టైప్ చేసినా మీకు చాలా డిజైన్స్ వస్తాయి సో మీ మీ దగ్గర ఎంత ఉందో అమౌంట్ దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ ఈ మార్కెట్ ఇది ఎక్కడ ఎక్కువ సాగు ఉందంటే ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది మన ఛానల్లో చూడండి చిత్తూరు డిస్టిక్ వైపు కడప డిస్టిక్ వైపు ఇవన్నీ ఫస్ట్ టూ ప్లేసెస్లో ఉందన్నమాట సో ఇక్కడ ఎక్కువ ఈ పంట సో మీరు చిత్తూరు మార్కెట్లోకి వెళ్ళి ఎవరు అడిగినా చెప్తారనమాట సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయొచ్చు మన గుంటూరు జిల్లాలో కూడా అక్కడక్కడ అంటే మిగతా జిల్లాలో కూడా పంట ఉంది కానీ అక్కడక్కడ ఉంది సో ఇది ఒక మంచి ఐడియా ఫ్రెండ్స్ సో ఇది ఎలా అమ్మాలి అనేది చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు నార్మల్గా చెప్పేదే ఫ్రెండ్స్ జీఎస్టీ బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా ఆడిటర్ అదే ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మొత్తం చేసి ఇచ్చేస్తారనమాట సో మీరు ఆ విధంగా చేసుకొని ఈ విత్తనాలు ఉంది కదా ఈ వేరుశెనకాయ వేరుశనకాయ గుళ్ళు ఈ వేరుశెనకాయ గుళ్ళని మీరు ట్రేడర్స్ ఉంటారు కదా డైరెక్ట్ ట్రేడర్ ట్రేడర్స్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు మార్కెటింగ్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి ఇంతాన్ని కమిషన్ ఎక్కువ ఇస్తే చాలు మీరు మార్కెటింగ్ కష్టపడాల్సిన పనే లేదు ప్రతి డిస్టిక్లోనూ ట్రేడర్స్ ఫుల్గా ఉంటారు ప్రతి టౌన్లోనూ ఒక విజిటింగ్ కార్డు కొట్టించేసి వాళ్ళకి అందరికీ పనిచేస్తే చాలు మార్కెటింగ్ అనేది వాళ్ళే చూసుకుంటారు మీరు కిరాణా షాప్లో కూడా వెళ్ళి తిరగాల్సిన పని అయితే ఉండకపోవచ్చు ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించాలంటే ఆ విధంగా కూడా చేయొచ్చు అనమాట నచ్చుద్ది అనుకుంటా